మహాంధ్రుల ఆత్మగౌరవానికి, అభ్యున్నతికి ప్రతీకగా ప్రపంచ స్థాయిలో ఒక అద్భుత రాజధాని నగరంగా నిలిచిపోవాల్సిన అమరావతి జగన్ గారి నమ్మక ద్రోహానికి, విధ్వంసకర పాలనకు, కక్షపూరిత రాజకీయానికి చెరిగిపోని కురుతుగా మిగిలిపోయింది. ఎన్నికల ముందు మాట మాత్రంగానైనా రాజధాని మార్పు గురించి చెప్పకపోగా రాజధాని మారేది లేదని వైసీపీ నేతల చేత గట్టిగా చెప్పించారు జగన్ గారు. తీరా అధికారంలోకి వచ్చాక బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జుడిషియల్ క్యాపిటల్. ఆ నమ్మక ద్రోహానికి కడుపు మండిన రాజధాని ప్రజలు ప్రకటన చేసిన మర్నాటి నుంచే అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభించారు. అంటే ఉద్యమానికి నేటికి సరిగ్గా 200 రోజులు. గడప దాటి బయటకు అడుగు పెట్టడం తెలియని మహిళలే సుమారు 29 గ్రామాలలోని 30,000 మంది రైతులు, రైతు కూలీలకు నేతృత్వం వహించి తెలుగుదేశం మరియు ఇతర ప్రతిపక్షాలు ఇచ్చిన మద్దతుతో ఈ 200 రోజుల ఉద్యమంలో ఎక్కడా హింసకు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడలేదు ఉద్యమకారులు. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యమకారుల పట్ల దారుణంగా వ్యవహరించింది. పోలీసు బలగాలతో లాఠీచార్జీలు చేయించింది. 3,000 మందిపై కేసులు పెట్టించింది. పైగా ఈ ఉద్యమం పట్ల మంత్రులు, నేతలు మాట్లాడిన బాధ్యతారాహిత్య అవమానకర మాటలకు కృంగిపోయి 65 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యమం ఉధృతమవుతున్న దశలో కరోనా పేరుతో శిబిరాలు ఖాళీ చేయాలని ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వం తరపున నోటీసులు ఇప్పించారు. దాంతో రైతులు ఇళ్లలో కూర్చునే దీక్షలు, నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఉద్యమం మళ్లీ ఉధృత రూపు సంతరించుకుంటుంది. ఆ ఉద్యమానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతివ్వాలి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఇదే మన నినాదం కావాలి. మనం ఎవరికి వారన్నట్టు విడిపోతే రాష్ట్రం ముక్కలే. అందుకే మనందరం ఒక్కటిగా ఐకమత్యంతో ఉద్యమించి రాష్ట్రాన్ని 3 ముక్కలు కాకుండా కాపాడుకుందాం. అమరావతే ఆంధ్రుల రాజధాని అని చాటి చెప్పుదాం. జై అమరావతి.